జపకూమ నియమముల్ స్నాన సంధ్యలును తపము సల్పుటలు తీర్థమునకే కుటలు నుపనయన వ్రతాద్యుపవాస విధులు విపరీతమైన కర్మము లాయరు కాత నిపుడు జేయగానము చపల మగును జేగమిపుడు జేయగ మనమెపుడు దూటుము గాన కపటము వారి మాట విపరీతమైన కర్మము లాయరు కాత నిపుడు జేయగానము శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. శ్రీ బాలరామ స్వామి రచించినటువంటి దిపదార్థ ధరువుల యందు మనం ఈరోజు 73వ దిపదార్థ ధరువును చదువుకుంటూ ఉన్నాం. జపహోమ నియమముల్ స్నాన సంధ్యలను తపములు జల్పుటలు తీర్థమునకే గుటలు నూపనయన వ్రతాద్యుపవాస విధులు. జపములు చేసేది, హోమములు చేసేది, ఈ జపహోమ నియమములు ఏదైతే సక్రమైనటువంటి ధర్మములు ఏమిటో ఆ నియమములు, స్నాన సంజలును త్రిపూట సంజలు త్రిసంజలు చేసేది, స్నానం చేసేది నదర్లేగి పోయి స్నానం చేసేది, తపములు చేసేది ఒక దేవతను గురించి బీజాక్షరాలు నిర్మించుకొని తపస్సు చేసేది, తీర్థమున కేగుటలు పుణ్యనదుల్లో పోయి స్నానం చేయడము, ఉపనయనము అంటే ఒక పిల్లవానికి జంజం వేయడం, కొన్ని మతములలో ఉంది ఉపనయనం అని. వ్రతాలు, సత్యనారాయణ వ్రతాన్ని అనేక వ్రతాలు చేయడము, ఉపవాసములు ఉండడము తిండి తినకుండా, ఇటువంటివన్నీ విపరీతమైన కర్మము లాయరు కాత అనేప్పుడు చేయగానాము. ఈ పైన చెప్పినటువంటి కర్మలు ఏదైతే ఉన్నాయో, జపము, హోమము, నియమము, స్నానము, సంధ్యలు, తపస్సు చేయడము, తీర్థానికి ఇవ్వడము, ఉపనయనం చేయడము, వ్రతాలు చేయడము, ఉపవాసాలు, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ఈ కర్మలు. ఆ ఎరుకాత అనేప్పుడు చేయగానాము. ఎరుక అంటే గుర్తెరిగేది, అది ఎప్పుడు చేయగలే, చేయగ మనం సూర్లే. చపలమగును చపలమును దేహమిపుడు చేయగ మనమెపుడు జూతముగానా. ఎన్ని చేసేది ఏమిటిది శరీరం, విచారించి ఎరుకను విచారిస్తే శరీరం చేసినట్లే ఉంది, కానీ ఎరుక చపలం, అది చపలము గను చపలము విచారిస్తే, విచారించి చూస్తే చపలమును గను. ఈ కాబట్టి ఆ ఎరుక చేయలా. ఇప్పుడు దేహమిప్పుడు చేయగా మనమెప్పుడు జూతుముగానా. అయితే ఈ పైన విపరీతమైనటువంటి ఈ సర్వకర్మలని శరీరం చేసినట్లే ఉంది, కానీ శరీరం చేసినట్టు లేదు, ఎరుక చేసినట్టు లేదు. మనకంతా ప్రత్యక్షమే, శరీరమే చేస్తుంది అని మనం కనపడుతుంది శరీరం చేసినట్టు. కానీ కపటము వారి మాట, శరీరము చేస్తుంది మనకంతా స్పష్టమే. ఎరుక చేసేది కపటంగా చెప్పినారు ఎరుక చేస్తుంది అని. ఈ విషయాన్నే అంటే ఏమిటి అంటే, ఇక్కడ ఎరుక చేయలేదు శరీరమే చేస్తుంది అని కొంతమంది కొన్ని వర్గాలు చెప్తుండయి. ఇవన్నీ కూడా ఎరుక శరీరము రెండు కలుసుకుంటే జరుగుతుండయి, కానీ ఒకటి ఎట్లా చేస్తుంది, ఎప్పుడూ చేయదు. ఒకటి ఎరుక ఒకటి చేయలేదు, దేహము ఒకటి చేయలేదు, రెండు చేస్తే తప్ప ఈ యొక్క కర్మలు అనేటువంటి పనులు సాధ్యమయ్యేటి కాదు. అందుకే ఈ యొక్క శివరామ దీక్షిత ఏమను గ్రంథములో ఈ విధంగా రాస్తాడు, భ్రాంతి తీరకుండా తానే ముందరపడి అచలాన్ని స్మరించక చలనమే స్థిరమని మళ్ళా కొందరు నమ్మక పోయేరని.
శరీరం అబద్ధము, నేను నిబద్ధి అని కల్పించి మళ్ళా మరి ఒక ప్రకారము ఒక రకంగా నేను శరీరము ఒకటే అని, అంటే ఒక వర్గం గారు, ఒక వర్గం వారు నేను శరీరం ఒకటే అంటారంట. కొందరితో నేను వేరే, నాకంటే వేరే ఈశ్వరుడు ఉన్నాడని వేరే వర్గం వారు, తాను చేసిన శృతులు ముందర పెట్టుకొని కీచులాడుకుంటూ, అంటే జీవుడు దేవుడు వేరే అని కొందరు, ఒకటే అని కొందరు, ఇట్లా తాము రాసినటువంటి పుస్తకాలను స్మృతులనే పేరుతో ముందర పెట్టుకొని కీచులాడు, దయ్యముల వలె కీచులాడు తగునే నీకు అంటాడు కందపద్యాల్లో కృష్ణప్రభు. మరికొందరు ఇది నిబద్ధి అది అబద్ధము అనుకుంటూ సార్వకాలము ఈ గుర్తెరిగే శరీరమే నేను అనుకుంటూ వివేకమని నిబంధనలు చేసుకుంటూ గురువు దేవుడు నేను ఒక్కటేనని తెలుపుకుంటూ అది ఎలాగంటే మహాకఠినం అనుకుంటూ మహారహస్యమని అనుకుంటూ నేను గుర్తెరిగే శరీరమే దేవత, ఈ గుర్తెరిగే శరీరమే నీవు అనుకుంటూ పలు పలు విధాలుగా ఈ యొక్క మతకర్తలు ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అనేటువంటి వీళ్ళంతా అనేక రకాలుగా తెలుపుకుంటూ ఉండారు అనేటువంటి భావమునే ఇక్కడ ఈ మన బాలరామ స్వాముల వారు తమ పదార్థ తెలుగులో చక్కగా విమర్శ చేసి చెప్పినారు. జై సద్గురు.